ప్రాంజలికి అనసు అదే జన్యం పరివర్తన చేసిన గురించి వాటిలో ఏ రకమైన జిఎంసీ మోడిఫికేషన్ చేసి ఏ రకమైన ఆర్డీఎన్ టెక్నాలజీని వాడి ఆ జీవిని ఉత్పత్తి చేస్తున్నారో తెలుసుకున్నాం. అయితే దానికి ఆ జీవిని ఉత్పత్తి చేయడానికి మనకు ముందు వాహకాలు అనేవి కావాలి. వాటిని వాహకం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏదైనా పదార్థాన్ని లేదా ఒక సంబంధించిన దాన్ని తీసుకెళ్ళిపోవడాన్ని తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేసే ఒక పరికరం అండి. దాన్ని వాహనం మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్సుకి దిగితే ఆ ట్రాన్స్పోర్టేషన్ అయ్యడానికి మధ్యలో ఆ ప్రాంతం తీసుకెళ్ళడానికి మనకి బస్సు అనేది వాహనం. ఇక్కడ మనకి మోపాల్లో మనకి ఎన్వైరాన్మెంట్ అనేలో సైంటిఫిక్గా శాస్త్రీయ విధంగా చూసుకుంటే క్లోనింగ్ వెక్టార్స్ క్లోనింగ్ వాహకాలు అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. ఈ క్లోనింగ్ వాహకాలు అనేవి అసలు వాటి లక్షణాలు ఏంటి, అసలు వాహకం అనేది ఎలా పనిచేస్తుందంటే డిఎన్ఏ అనేది మనకి జన్యు పదార్థం. డిఎన్ఏ అనేది జన్యు పదార్థం, జెనెటిక్ మెటీరియల్ అని చెప్పుకుంటాం లేదా జన్యు పదార్థం. ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది చేస్తున్నట ఏనే జనరేషన్ నుంచి అది ఏనే తరం నుంచి డిఎన్ఏ తరానికి ఇన్హెరిటెన్స్ లేదా హెరిడిటరీ క్యారెక్టర్స్ లేదా అనువంశిక లక్షణాలు అనేది తీసుకొస్తుంది. అంటే తండ్రి లేదా తల్లిదండ్రుల లక్షణాలని జనతరానికి పిల్లలకి జనతరం నుంచి F1 తరం పిల్ల తరానికి తీసుకురావడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మెండెల్ మీద ముందు నేర్చుకున్న క్లాసుల్లో మెండెల్ సూత్రం ప్రకారం ఏనే తరం నుంచి బిఎన్ఏ తరానికి డిఎన్ఏ అనేది జన్యు పదార్థం కాబట్టి అనువంశిక లక్షణాలు అనేది తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ డిఎన్ఏ వాహక పదార్థం కింద మనకి పనిచేస్తుంది. డిఎన్ఏలోనే జన్యు పదార్థం అనేది వాహక పదార్థంగా మనకి పనిచేస్తుంది. ఒక తరం నుంచి ఉండే పదార్థం ఇంకో తరానికి పంపిస్తుంది కదా, అలా డిఎన్ఏ ప్రతికృతి చెంది మనకి వాహక పదార్థాలని జన్యు పదార్థాన్ని వాహకంగా తీసుకుని మనం ఇక్కడ పంపించడం అనేది తర్వాత పంపిస్తుంది. అయితే మనం ఆర్టిఫిషియల్గా లేదా బయట మనం ల్యాబ్లో తయారు చేసుకోవడానికి అదే ట్రాన్జెనిక్ యానిమల్స్ ఎలా తయారు చేస్తున్నామో అలా తయారు చేసుకోవడం. ఇక్కడ క్లోనింగ్ అంటే జన్యు మార్పిడి చేయడానికి కావాల్సిన యానిమల్స్ని ఏదైతే ఉత్పత్తి చేయాలో వాటికి కావాల్సినటువంటి వెక్టార్స్ని మనం ఇక్కడ మనం వాడకడానికి తీసుకుంటాం. అట్లా ఏమన్నా అంటే క్లోనింగ్ వెక్టార్స్ లేదా క్లోనింగ్ వాహకాలు అంటే ఈ వెక్టార్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో మీకు తర్వాత కాసులు చెప్తారు. ఈ వెక్టార్స్ యొక్క ప్రదేశంలో ఏదైతే వెక్టార్ ఉందో ఆ వెక్టార్కి రెండు రకాల లక్షణాలను మనం అక్కడ పరిస్థితాం. ఇందులో డోనర్ డిఎన్ఏ, పోస్ట్ డిఎన్ఏ. డోనర్ డిఎన్ఏ, పోస్ట్ డిఎన్ఏ. డోనర్ డిఎన్ఏ అంటే ఏ లక్షణం అయితే మనకు కావాలో ఆ లక్షణాన్ని డోనర్ డిఎన్ఏ నుంచి తీసుకుంటాం. ఆ లక్షణాన్ని మనం ఎక్కడ ప్రవేశపెడతాం, పోస్ట్ సెల్. పోస్ట్ సెల్ అంటే అధ్యయీకరణం. ఏదైతే మనకి దానిలో పెంచాలనుకుంటున్నామో ఈ డోనర్ని తీసుకున్న డిఎన్ఏ సీక్వెన్స్ని లేదా డిఎన్ఏ పదార్థాన్ని పోస్ట్ సెల్లో ప్రవేశపెడతాం. అలా ప్రవేశపెట్టడానికి మనకి ఒక సెట్లర్ లేదా ఒకటి వాహకం అనేది కావాలి. ఆ వాహకాన్ని ఏం చేస్తామంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మనం తీసుకుని ఆ డోనర్ సెల్ నుంచి తీసుకొచ్చినటువంటి డిఎన్ఏని ఈ వెక్టార్లోకి ఇమిడుస్తాం. ఇమిడిచిన వెక్టార్ని పోస్ట్ సెల్లలోకి ప్రవేశపెడతాం. అలా ప్రవేశపెట్టినప్పుడు అక్కడి నుంచి ఈ ఓస్ట్ సెల్లోకి వెళ్ళినటువంటి వాహకం, వాహకం ఏముంది మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ఉంది కదా, ఆ డిఎన్ఏ స్వయం ప్రతికృతి అంటే ఈ వెక్టార్ స్వయం ప్రతికృతి చెందగల లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి సెల్ఫ్ రెప్లికేషన్ ప్రాసెస్ జరుపుకుని అక్కడి నుంచి ఏదైతే మంచి లక్షణం గల డిఎన్ఏ మనం ప్రవేశపెట్టామో ఆ లక్షణాన్ని ప్రతికృతి చెందిస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటప్పుడు మనకి ఏదైతే అధ్యయకరంలో ఉన్నటువంటి లక్షణం ఉన్న డిఎన్ఏ కాబట్టి ఆ డిఎన్ఏతో ప్రతికృతి జరిపి అక్కడి నుంచి అనుకున్న లక్షణాలు గల డిఎన్ఏలు మన కాపీస్ని ఇక్కడ విడుదల చేయడం అనేది జరుగుతుంది. అది వాహకం యొక్క పని. అయితే వాహకానికి ఎలాంటి ఉండాలి, అది వాహకం అంటే ఏంటి, క్లోనింగ్ వాహకం అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం. దాత డిఎన్ఏ కలిగి అంటే దాత ఏదే మనకి ఎవరైతే ఉందో అక్కడి నుంచి మంచి క్యారెక్టర్ తీసుకున్నాం. స్వయం ప్రకృతి ఇప్పుడే చెప్పేది, ఇప్పుడు చెప్పాను కదా స్వయం ప్రకృతి చెందగల జన్యు పదార్థాన్ని అంటే ఇదే కదా జన్యు పదార్థం అంటే ఏంటి డిఎన్ఏ. జన్యు పదార్థాన్ని క్లోనింగ్ వాహకం అంటారు. క్లోనింగ్
వాహకం ఇలాంటి వాటిని లోడింగ్ వాహకాలు అని అంటారు. అది ఏం జరగాలి, దాని లక్షణాలు ఏంటి, అసలు అసలు ఎలా పనిచేయాలి? ప్రకృతి అంటే రిప్లికేషన్, రిప్లికేషన్ ప్రాసెస్ జరపాలి, దానికి కావాల్సిన శక్తి కలిగి ఉండాలి. అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరగాలి, డిఎన్ఏ ప్రతికృతి అనేది ఖచ్చితంగా జరగాలి. తర్వాత వాహకం డిఎన్ఏను కణంలోకి చొప్పించగలిగి ఉండాలి. అంటే వాహక డిఎన్ఏ ఉంది కదా, అంటే ఇంట్లో పెట్టాలి, అది పోస్ట్ సెల్లోకి చొప్పించేయాలి. అంటే ప్రతికృతి జరగాలి, ఆ వాహక డిఎన్ఏను కణంలోకి చొప్పించగలగాలి. ఇంకో ఇంకో జీవిలోకి ఈ డిఎన్ఏని ఇందులో ఇన్సర్ట్ చేసి అందులోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే వాహకంలో ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టినప్పుడు వృద్ధి చెందడం, అభివృద్ధి చెందగలిగి ఉండాలి. అభివృద్ధి చెంది సులభంగా ఉన్న సీక్వెన్స్ డిఎన్ఏ సీక్వెన్స్ ఉన్నాయా, అంతకేనే క్షణాలను గుర్తించగలిగి అభివృద్ధి అక్కడి నుంచి దాని లక్షణాలతో ఉన్నటువంటి డిఎన్ఏని మాత్రమే అభివృద్ధి చేయాలి. అలా చేయగలుగుతారు. తక్కువ పరమాణు భారం కలిగి ఉంది, అంటే వాహనం యొక్క మాస్టర్ వెయిట్ లేదా పరమాణు భారం అనేది చాలా తక్కువ ఉండాలి అన్నమాట. తర్వాత అక్కడ ఉండే ఎంజిఎమ్స్ ఇవన్నీ రిస్ట్రిక్షన్ ఎంజిఎమ్స్, ఇవన్నీ రిస్ట్రిక్షన్ ఎంజిఎమ్స్ జీన్స్ని. ఆ రిస్ట్రిక్షన్ ఎంజిఎమ్స్ అని ఎలా ఉండాలి, మనకి రిస్ట్రిక్షన్ ఎంజిఎమ్స్ మూడు, డిఎన్ఏ పాలిమరేస్, డిఎన్ఏ లైగేజ్, డిఎన్ఏ హెలికేజ్. ఈ రిస్ట్రిక్షన్ ఎంజిఎమ్స్ అనేవి ఎలా ఉండాలంట, ఈ రిస్ట్రిక్షన్ ఇండివిడ్యులైజ్ ఎంజిఎమ్స్ ఏకీకృత స్థానం, ఏకీకృత స్థానం ఒకే స్థానంలో కలిగి ఉండాలి. అవి ఎలా ఉండాలంటే ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఇది ఈ పిబిఆర్ అనేది లేదా ఈ పియుసి, ఇది ఈ నెంబరు దాని యొక్క తయారు చేసినప్పుడు ఇచ్చే మాస్టర్ గైడ్. ఇది దాని బేస్ పేజ్ అంటే కాలిఫోర్నియాలో ఇది అమెరికాలో విశ్వవిద్యాలయంలో తయారు చేశారు కాబట్టి ఈ ప్రాస్పెక్టర్ని దీని ఆ పేరు, దీన్ని సిపిఐ ప్రాస్పెక్ట్ ఇక్కడ రాశాను. ఇక్కడ క్లోనింగ్ వెక్టార్స్ మూడు రకాలు, క్లోనింగ్ వెక్టార్స్ మళ్ళీ ఆ వెక్టార్స్ క్లోనింగ్ వెక్టార్స్ వచ్చినటువంటి సాధారణ లక్షణాలు. సో క్లోనింగ్ వెక్టార్స్ లో పిబిఆర్ టీసీ అనే వెక్టార్స్ మీకు కూడా చెప్పాను. ఇవి జీన్స్, ఇవి జీన్స్ లో ఉండే ఎక్స్ప్రెషన్ ప్లేసెస్ లో రిసెప్షన్ ఇంట్యూటివ్ క్లియర్ ఎంజిఎమ్స్ పల్మరైజ్ ఎలికేజ్ లైగేజ్ ఎంజిఎమ్స్ వీటిని కత్తిరించడం అతికించడం అనే పనులు ఆ రిస్ట్రిక్షన్ ఇంట్యూటివ్ క్లియర్ ఎంజిఎమ్స్ అనేవి చేయగలుగుతుంది. ఇది ఈ సైట్ వీటిని సైట్స్ అన్న స్థానాలు, ఏకీకృత స్థానాలు లేదా ఆ స్థానం ప్రాంతాలు. ఈ ఏంటి ఈ వెక్టార్స్ యొక్క రకాలు ఏంటంటే క్లోనింగ్ అంటే ఏంటి, క్లోనింగ్ వెక్టార్స్ లక్షణాలు తెలుసుకుందాం. ఎలా ఉండాలన్నా వృద్ధి చెందడం, సులభంగా గుర్తించగలగాలి, అలాగే వాహనీ తనలో చూపించడానికి ఈజీగా ఉండాలి, ఆ ప్రకృతి జనకుల శక్తిని కలిగి ఉండాలంటే సెల్ఫ్ రిప్లికేషన్ తాను కానీ లోపలికి కానీ సెల్ఫ్ రిప్లికేషన్ కలిగి ఉండాలి. అలాగే తక్కువ పరిమాణం అంటే తక్కువ పరిమాణం వెయిట్ కలిగి ఉండాలి, ఇది వెయిట్ తక్కువ పరిమాణం కలిగి ఉండాలి. ఇక్కడ ఉండే ఇండోనేషియన్ ఎంజిఎమ్స్ అనేవి ఏకీకృత స్థానంలో కలిగి ఉండాలి. తర్వాత ఈ ఫ్లాస్ ఈ వెక్టార్స్ మూడు రకాలు, ఈ క్లోరిన్ వెక్టార్స్ అనేవి మూడు రకాలు. అవి ఏంటంటే ప్లాస్టిక్ వెక్టార్స్ లేదా ప్లాస్టిక్ వాహకాలు అంటాం, బ్యాక్టీరియో ఫేజ్ వెక్టార్స్ లేదా బ్యాక్టీరియో ఫేజ్ వాహకాలు అంటాం, ఫాస్ఫిక్ వెక్టార్స్ లేదా ప్లాస్టిక్ వాహకాలు అంటాం. ప్లాస్టిక్ వాహకం గురించి మాట్లాడుతున్నాం, అది ఇంకా ఈ రెండు ప్లాస్టిక్ వెక్టార్సే, ఈ రెండు ప్లాస్టిక్ వెక్టార్సే. అది ఉంటే లాక్జీన్ జెర్జీన్ ఆయిల్ ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ న్యూక్లియేజెస్ ఈ సైన్స్ గురించి అక్కడ లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎలా ఉన్నాయి ఈ పిబిఆర్ ఈ రెండు అనే ఇందులో ఒకటి 322, 327 అనే రెండు రకాల వెక్టార్స్ గురించి మన క్లాస్లో నేర్చుకుంటాం. ముందు జస్ట్ పిబిఆర్ అంటే చెప్పడం కోసం అని పిఎన్ఏ ప్లాస్టిక్, బి అంటే బొలివర్, అలా ఎత్తో శాస్త్రవేత్తలు ఎత్తో బొలివర్ అంటే రోడిగ్రేజ్ అనేవాళ్ళు శాస్త్రవేత్తలు, బొలివర్ అండ్ రోడిగ్రేజ్ అనేవాళ్ళు శాస్త్రవేత్తలు. పిఎన్ఏ ప్లాస్టిక్ వెక్టార్ ప్లాస్మిడ్ అంటే దాని వెక్టార్ యొక్క బేసిక్ నేమ్ కాబట్టి ప్లాస్మిడ్ అనే దాన్ని ఈ బిఆర్ అంటే బొలివర్ అండ్ రోడిగ్రేజ్ అనే వాళ్ళు కనుగొన్నారు కాబట్టి దాన్ని పిబిఆర్ 322, పిబిఆర్ 327 అని ఇంకో వెక్టార్ ఉంది. దీనికన్నా ఇంకా తేలికైంది 327. అసలు ఏంటంటే ఇది బ్యాక్టీరియాలో అంటే ప్రోకారియోటిక్ సెల్స్, బ్యాక్టీరియా అంటే ప్రోకారియోటిక్ సెల్లేనా, అంటే కేంద్రక పూర్వ కణాలు, కేంద్రక పూర్వ కణాలు ఎలా ఉంటాయంటే
సంయోజన ఏం చెప్పాను సంయోజన ఇంకొక పదం చెప్పాను వలయాకార కాంజుగేటెడ్ కాంప్లిమెంటరీ సర్క్యులర్ డిఎన్ఏ ఇంగ్లీష్ లో కాంజుగేటెడ్ కాంప్లిమెంటరీ సర్క్యులర్ డిఎన్ఏ సంయోజన సంయోజన వత్తులాకార వలయాకార డిఎన్ఏ వలయాకార డిఎన్ఏ అది దాని అంటాం వలయాకార వత్తులాకార డిఎన్ఏ ఉంటే దాన్ని సంవృత సారీ సంవృత సంయోజన సంవృత వలయాకార డిఎన్ఏ సంయోజిత సంయోజిత సంవృత సంవృత వలయాకార డిఎన్ఏ ఒకే పోషకాలు ఏముంటుందండి వివృత వలయాకార డిఎన్ఏ అంట వివృత వలయాకార డిఎన్ఏ సిసిసి డిఎన్ఏ ఓసి డిఎన్ఏ దానేమో సంయోజిక సంవృత వలయాకార డిఎన్ఏ అని దీన్ని వివృత వలయాకార డిఎన్ఏ అని చెప్పుకుంటాం అయితే ఇక్కడ ఈ రెండు వలయాకారంగా లేదా వివృత లేదా సంవృత వివృత లేదా సంవృత ఇక్కడ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియా చూసుకుంటే లీనియర్ సన్నగా పొడవు ఉంటుంది అలాంటి డిఎన్ఏ కూడా ఉంటుంది లీనియర్ డిఎన్ఏ అంటాం అది బ్యాక్టీరియాలో సన్నగా పొడవు ఉంటుంది దాన్ని స్టెప్టోమైసిన్ అనే బ్యాక్టీరియాలో ఉంటుంది స్టెప్టోమైసిన్ అనే బ్యాక్టీరియాలో లీనియర్ డిఎన్ఏ అనేది పొడవు అనేది జరుగుతుంది ఇది పిబిఆర్లో లక్షణం అయితే ఈ ప్లాస్మిన్ పెక్టాన్స్ అనేవి ఏం కలిగి ఉంటాయంట ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ని కలిగి ఉండి అదే దీని మీద ఆధారపడి జీవిస్తాయి అదే జీవి మీద ఆధారపడి జీవిస్తాయి అందుకనే ఉంటే ఎన్జిఎమ్స్ అంటారు డిఎన్ఏ పాలిమరేజ్ డిఎన్ఏ లైగేజ్ డిఎన్ఏ లైగేజ్ అనే ఎన్జిఎమ్స్ ఇవి అత్తి కణాల మీద ప్రోటీన్ కణాల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తాయి అందుకనే ప్లాస్మిడ్స్ అనేవి ఈ ప్లాస్మిడ్స్ మళ్ళీ పీబీఆర్ 322 322 అని చెప్పాను కదా పియూసి అని చెప్తున్నాం కదా ఈ ప్లాస్మిడ్ రకాలు దేని మీద ఆధారపడంటే ఆర్జన్ ఆఫ్ రిప్లికేషన్ ఆర్జన్ ఆఫ్ రిప్లికేషన్ ప్రతికృతి ఏర్పడడం ప్రతికృతి ఏర్పడే ప్రాంతాన్ని బట్టి మళ్ళీ ప్లాస్మిడ్ వెక్టార్స్ అనే రకాలు చాలా ఉన్నాయన్నమాట అందులో పీబీఆర్ 322 327 పియూసి పియూసి 19 పియూసి 18 అని చాలా రకాలు ఉంటాయి ఎలా ఉంటాయి